హలో వ్యూవర్స్, చాలామంది మగవాళ్ళల్లో అంటే క్లినిక్ వచ్చే మగవాళ్ళలో కానీ జనరల్ పబ్లిక్లో కానీ ఒక అపోహ ఉంటుంది. పిల్లలు పుట్టట్లేదు అంటే అది కేవలం ఆడవాళ్ళ ప్రాబ్లమే, కానీ మగవాళ్ళలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చాలామందిలో ఆ అపోహ ఉంటుంది. పేరెంట్స్ కూడా అంటే అబ్బాయి తరపు తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి మగవాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉందా, కేవలం మా కోడలికే ప్రాబ్లం ఉంది అని చెప్పి కామన్గా వాదిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు పుట్టట్లేదని మళ్ళీ రెండో పెళ్ళి టెస్ట్ చేయించినప్పుడు ఈ అబ్బాయిలోనే ప్రాబ్లం లేకపోవడం కూడా చాలా. ఇది ఎందుకు జరుగుతుంది అంటే పిల్లలు పుట్టట్లేదు అంటే ఉండొచ్చు, అటు ఆడవాళ్ళైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో మనకు ఇద్దరిలోనూ ఈక్వల్గా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇద్దరిని టెస్ట్ చేసుకొని ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎవరిలో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళని మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మగవాళ్ళలో ఎటువంటి ప్రాబ్లం రాదు అనేది ఒక అపోహ మాత్రమే అండి. దట్టు ఈ రోజుల్లో అలాంటి అంటే ఇంత సైన్స్ అంత వృద్ధి చెందిన తర్వాత మనకి మగవాళ్ళలో వచ్చే సమస్యల గురించి మనకి ఇన్ని సమస్యలు మనం ఇంటర్నెట్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ చదువుతూ ఉన్నప్పుడు మగవాళ్ళలో ఎటువంటి ప్రాబ్లము రాదు అని అనుకోవడం కూడా ఒక తప్పే. ఎలా ట్రీట్ చేసుకోవాలి మగవాళ్ళని కాకపోతే ఏంటంటే చాలామందికి మగవాళ్ళలో స్పెర్మ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఒక వాళ్ళలో ఉన్న ఒక ఈగో అడ్డం వస్తుంది. నేను ఎందుకు చేయించుకోవాలి? కొంతమంది ఏంటంటే వాదిస్తుంటారు, డాక్టర్ గారు నేను రెగ్యులర్ నేను ప్రాపర్గా సెక్స్ చేయగలుగుతున్నాను, నాకు ప్రాబ్లమే ఉండదు అని. ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే అటు సి మనకు ఫెర్టిలిటీ అనే విషయం వేరు, సెక్స్ సామర్థ్యం అనేది వేరు. అంటే ఇక్కడ నార్మల్గా ఉన్నా కూడా అక్కడ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా అక్కడ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ నార్మల్గా ఉండొచ్చు. సో ఇలాంటి వాటి గురించి మనం చాలా వీడియోస్ చేశాను. సో ఇలాంటి వాళ్ళకి సింపుల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి ఇష్యూస్ ఉంటే మీరు ఎవరికీ తెలియకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుండా మీరు ఒక దగ్గరలోని ఫర్టిలిటీ సెంటర్కి కానీ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి కానీ వెళ్ళి ఒక సీమెన్ అనాలసిస్ చేయించండి. ఒకవేళ ఈ సీమెన్ అనాలసిస్లో ప్రాబ్లం ఉంది అంటే మీరంతకు మీరు అంటే మీరు వస్తే మీ అహం అడ్డొస్తుంది అనుకున్నప్పుడు మీరు ఒక్కరే వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే మీకు ప్రాబ్లం ఉన్నట్టు కూడా మీరు అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వచ్చి మీ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ అంటే ఎలా ట్రీట్ చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది డాక్టర్తో డిస్కస్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా నామోసీ ఉంటుంది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అంటే కొంతమందికి ఏంటంటే వైఫ్ ముందర నేను చులకన అవుతాను అనే కొంచెం అబద్ధతా భావం ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరంతకు మీరు వెళ్ళి ఒక సీమెన్ అనాలసిస్ చేయించుకోండి. ఒకవేళ సీమెన్ అనాలసిస్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీ వైఫ్ డిస్కస్ చేయకుండా మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ జీరో స్పెర్మ్ కౌంట్ ఉంది అన్నప్పుడు మాత్రమే అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు నిస్సంకోచంగా ఎవరికీ చెప్పకుండా ఫస్ట్ దాంట్లో ప్రాబ్లంగా ఉంటే దీని గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వాటికి సంబంధించిన వీడియోస్ చేస్తాము. Goodbye viewers. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I am Priyadarshi. Name is Adi. Hi, I am Kashish Bora. Hi, name is Srivishnu. Hi, this is Aditya. Hi, this is Nagan Vesh. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost.